చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ గురించి మేము బాగా ఖండిస్తున్నామండి ప్రజలు. మా మహిళా శక్తి ప్రతి ఒక్కరు ఆయన అరెస్ట్ చేసినందుకు చాలా బాధపడుతున్నాము. దిగిపోయే ముందు సైకో లక్షణాలు చూపిస్తారంటారు కండి, ఆ సైకో లక్షణాల గురించి బాగా ఇప్పుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ 6 నెలల్లో అన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. మనము ప్రతి ఒక్కరూ స్పందించవ తగ్గింది ఏమిటంటే, మనము చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని బాగా ఖండిస్తూ ప్రతి ఒక్క మహిళ ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళ స్పందించాలి. ఆయన మనకి ఎంత మేలు, ఇంతకు ముందు పార్టీ మన ఉన్నప్పుడు ఎంత మేలు చేశారో అదన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల మనకి ప్రతి ఒక్క మహిళ రేపు మనని ఆ పార్టీ ఒకవేళ గెలకపోతే మన పక్క రాష్ట్రాలకు అందరూ అమ్మేస్తారు. ఇప్పుడు జరుగుతున్న అన్ని అక్రమ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అక్రమాలు అన్నీ చూస్తున్నాం కదండి. ఇంతకు ముందు మనం ధైర్యంగా బయటకెళ్ళి నడవగలుగుతున్నాం, కానీ ఇప్పుడు అసలు నడవలేకపోతున్నామండి. ఎందుకంటే మనం ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి మనం ప్రతి ఒక్కరం బాధపడుతున్నాం. ప్రతి ఇది అమ్మ ఒడి వేస్తున్నాం, విద్యాదేవుని వేస్తున్నాం, ప్రతిదీ వేస్తున్నారు. కరెంటు బిల్లు బాగుతున్నారు, గ్యాస్ బండ్ల రేటు పెరిగాయి. మనకి ఇప్పుడు చెత్త పన్ను అని కొత్తగా వచ్చిందండి, చెత్త పన్ను బాగుతున్నాడు. ప్రతిదీ ఇలాగే మనకి ప్రతి మహిళ కూడా బయటకు వెళ్ళి కష్టపడిన జరగని రోజులు అండి. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఒకటి ఏంటంటే, మనం గుండె మీద చేసుకొని పడుకోగలిగామా లేదా, తెల్లారలేగితే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదండి. మనం ప్రతి మహిళను, ప్రతి ఒక్క స్వాధీమణులు, ప్రతి ఒక్క స్వాధీనులు అందరూ గుర్తించవలసింది ఏంటంటే, మనం ఇక మీదైనా తెలుసుకొని మనం ఎటు ఏ పద్ధతిలో ఏ దారిలో నడుపుతామో మనం అది గుర్తుపెట్టుకోవాలండి. మనం ఇప్పుడు వెళ్ళే త్రోవ మంచిదో చెడ్డదో మనకి 6 నెలల క్రితమే తెలిసిపోయింది. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుందండి. రేపు ఎలక్షన్ అయినా సరే మనకి చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నామండి. వచ్చేసరికి ఆయన్ని సీఎంగా చూడాలని చెప్పి మనం అందరం స్పందించాలని కోరుకుంటున్నానండి. మనం ధైర్యంగా రోడ్డు మీద అర్ధరాత్రి 12 అయినా నడవగలే రోజులు పోయాయండి. ఎప్పుడంటే మళ్ళీ ఆయన గెలిస్తే మనకు ఆ రోజులు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సెలవు తీసుకున్నాను. అసలు అదంతా ఉత్తి మాట అండి. ఎందుకండి ఇస్తున్నారు? ప్రతిదీ వాళ్ళు ఇస్తున్నారంటే, పోలీసులు వచ్చి ఆటోకి ఇస్తున్నారంటే ఆటో మీద అక్రమంగా డబ్బులు వేసేస్తున్నారు. అమ్మ ఒడిస్తున్నారంటే కరెంటు బిల్లులు బాధేస్తున్నారు. ఇప్పుడు ఇల్లులని 30,000 కడుతున్నారండి, కానీ ఏమీ కట్టడమే లేదు. ప్రతి ఒక్కరు అప్పు చేసి కడుతున్నారు కదా, దానివల్ల మనకి ఏం లాభం? దానికి వడ్డీ కడుతున్నాం మనం. కానీ అలాంటి అంటూ పెట్టాడు, కానీ అది మనకేమని ప్రజలకి ఏమైనా తగ్గించమనండి కాదన్ను. కానీ ఏమి తగ్గేవి లేవు, అన్నీ మన మీదే వేస్తున్నారని మనకేమో పావలేస్తున్నారు, రూపాయి లాక్కుంటున్నాడండి. అసలు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారండి. ఏదో చూపిద్దాం అనుకున్నారు. నెల రోజుల నుంచి ఎతికి ఏమీ దొరకలేదు. ఆయన అరెస్ట్ చేసినంత మాత్రం తెలుగుదేశం పార్టీకి ఏ నష్టం లేదు, ఇంకా బలపడిందే తప్ప. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారిని అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. వీళ్ళు ఇలాగ అనుకుంటే వెళ్ళిపోతారంతే. ఇంక ఈ 4 నెలల్లో ఇది భూస్థాపితం అయిపోతుంది. ఈయన ఆనందం పొందలేడు. ఈ పైచాచిక ఆనందం కోసం ఎదుగుతూ ఉన్నాడు. ఇది ఏదన్నా తప్పు ఉండి ఉంటే కనుక ప్రజా దాన్ని కూలగొట్టినప్పుడే ఆయన అరెస్ట్ చేసేవాడు. ఏమీ లేదు, ఆయనకి ఏమీ దొరకలేదు. 4.5 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇప్పుడైతే అందరినీ పెట్టుకున్నాడు, రెడ్డిల్ని ఆయనకి అనుకూలించిన వాళ్ళు అందరినీ పెట్టుకుని పాపం కష్టపడి లక్షలే పోసాడో కోట్లే పోసాడో పోసి ఆ గ్రౌండ్ అంతా పెంచుకున్నాడు. ఒక్కో నెల రోజులన్నా ఆయన్ని పెట్టి చూడాలి అని చెప్పేసి కూర్చోబెట్టాడు. అంతకు మించి తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం లేదు, ఇంకా బలపడింది. ఇప్పుడు ఎవరికి చెప్పక్కర్లేకుండా ఉంది. అప్పుడైతే ఇంకా మీ ప్రజల్లోకి వెళ్ళాలేమో చెప్పాలేమో అనుకుని మార్చాలేమో అనుకున్నాం. అందరూ వాళ్ళంతటా వాళ్ళే మారిపోయారు. ఏ పథకాలు మాకు వద్దు, ఈ రేట్లతో మేము బతకలేకపోతున్నాం. ఈ 4.5 సంవత్సరాలు రాజధాని చెప్పుకోలేకుండా ఉంది, చరిత్రలో మిగిలిపోయాడు. ఏమీ చేయలేడండి ఈ ముఖ్యమంత్రి. దండగా ఈ ముఖ్యమంత్రి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటమే జయంగా పెట్టుకున్నారు జనం. అన్నాకేంటే అన్నపూర్ణదేవినే చీకటి చేసిన ముఖ్యమంత్రి, ఒక పేదలను పొట్టగొట్టిన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటారా ఇవన్నీ? రోజా అంటారా? రోజాదే ఉందండి, అదొక అనకూడదు. కానీ దానికోసం ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. కపటదారు అని ప్రతి ఒక్కడు అంటున్నారు. రోజా అంటేనే ఒక రొచ్చు.
అలాంటి రోజా మాట ఎత్తాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు, రాదు కూడాను. ఎంతమంది ఎన్ని ఆనందాలు పొందినా కూడా ఈ తెలుగుదేశం వస్తుందండి, పచ్చ జెండా ఎగురుతుంది అన్ని రకాలుగానే. కనీసం తిరుపతి వెళితే ఆయన మాలే ఎల్లో కలరు, ఆయన ఇదే వస్త్రమే ఎల్లో కలర్, దాన్ని కూడా ఓ బ్లూ కలర్ది పెట్టుకుని దాని మీద పెట్టుకుని పట్టుకుని వెళ్తూ ఉంటాడు. అంటే దేవుణ్ణి కూడా వైసీపీ రంగేసేస్తున్నాడంటే నువ్వేం ముందుకు వస్తావు? నీకేమన్నా అసలు సిగ్గనే తెలుస్తుందా? నీవు రావణాసురుడు తలకాయలను పెట్టుకుని వాళ్ళు చెప్పింది వింటూ వాళ్ళ బూతులు వింటూ మాట్లాడమని ఊరి మీద పంపించిన ముఖ్యమంత్రివి నువ్వు. నీ 10 మందితోటే నువ్వు ఉండిపోతావు, ఆ 10 మంది నిన్ను ఏమీ చేయలేరు. చివరికి నువ్వు కలిసేది బంగాళాఖాతంలోనే, అది మీ నీ బాబాయిది కూడా క్షోభే, నీ వెనకాల తిరుగుతూనే ఉంటుంది. ఎవరికి ఏమీ లేదండి, ఏ సంక్షేమ పథకం ఎవరు మేము అడుక్కోలేదు. మాకు ఎందుకు ఇచ్చావు జగన్ రెడ్డి అని అడుగుతున్నారు జనాలు, మీకు తెలిసిందో లేదో. ప్రతి ఒక్కళ్ళు స్కూల్ దగ్గరకు వచ్చి నిన్నేమన్నా అడుక్కున్నావా, మా పిల్లల్ని పెంచలేకపోతున్నావు, చదివించలేకపోతున్నావు, నీ దగ్గరకు వచ్చి ఏడ్చామా, ఇన్ని రకాలు ఎందుకు పెంచావు, ఈ కరెంటు బిల్లులు ఏంటి, మాకేంటి అసలు అని చెప్పేసి మేము ఎలా బతకాలి. ఒక్క జీతాలే పెరగలేదండి, అన్నీ పెంచేశాడు. 1వ తారీఖు వస్తుందంటే అల్లాడిపోతున్నారు ఆడవాళ్ళంతా, ఎప్పుడు పోతావని ఎదురు చూస్తున్నారు. నువ్వే పోతావా, నీకు సిగ్గు తెలుస్తుందా లేదా, జనాల్లో రా, నువ్వు పరదాలు కట్టు తిరగటం కాదు, పాదయాత్ర చేసినట్టు ఇప్పుడు చెయ్యి, నీ బలం అంటూ ఉంటే నువ్వు పాదయాత్ర చెయ్యి, ఒక్క ఊరు చెయ్యి, ఒక్క రోడ్డు చెయ్యి, నీ ఇంటి దగ్గర నుంచి బయటకు రా, 10 కిలోమీటర్లు చెయ్యి, నీ బతికేయడం నీకే తెలిసిపోతుంది. ఎంత దారుణం అంటే అసలు ఏడవలేని లేకుండా ఉన్నామండి మేము. మేము ఇంట్లో ఆడవాళ్ళం అండి, మాకు మాట్లాడటం రాదు. ఈరోజు బయటకు ఎందుకు వచ్చామంటే ఈ దీన్ని బయటకు పంపించాలన్న ఉద్దేశంతో వచ్చామండి. అసలు ఇట్టి పరిస్థితుల్లో మట్టి కలిసిపోద్ది, బంగాళాఖాతంలో కలిసిపోద్ది. భువనేశ్వరమ్మ సీతమ్మ దేవి లాంటి ఆవిడ నువ్వు శంకించావు, నువ్వెందుకు పనికి రాకుండా పోతావు? నువ్వు రావణాసురుడిలాగా ఈ తలకాయలన్నీ తగిలించుకుని తిరుగుతున్నావు. నీకు నీ లంకను తగలబెట్టడానికి పవన్ కళ్యాణ్ అనే యువనాయకుడు, లోకేష్ అనే యువనాయకుడు వచ్చి వాళ్ళు ఇదేంటిది మన హనుమంతుడిలాగా వచ్చి నిన్ను కాల్చడానికి, నిన్ను కూల్చడానికి వాళ్ళిద్దరూ బయలుదేరారు. ఆ రోజు వస్తుంది, ఇంత తప్పు చేశానా, ఇంత తప్పుడుగా మిగిలిపోయానా, ఇంత రాష్ట్రాన్ని పాడు చేశానా అనే దానికి నువ్వు ఆలోచించుకుని నువ్వే కాల్చుకుని నువ్వు పైకి పోతావని అనుకుంటున్నాం మేము. పైకి పోవాలని కాదు, మా రాష్ట్రాన్ని చూడాలి, మా ప్రజల ఆనందం చూడాలని మేము అనుకుంటున్నాం, నిన్ను ముక్కలు చేయాలని కాదు. కానీ నువ్వు క్షోభించిన అన్ని జీవితాలు నిన్ను మాత్రం ఆ రకంగా చూడాలనుకుంటున్నాయి. కోడలి శివరామకృష్ణ గారు ఆయన పోయేలా చేసావు నువ్వు, ఆయన పైనుండే చూస్తాడు, సొంత బాబాయ్ని ముక్కలు చేసి పడేసావు. ఆయన ఆత్మ కూడా నిన్ను అలాగే చేయాలనుకుంటుంది, కానీ నిన్ను చూడాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. ఏమీ పర్వాలేదు, అన్న క్యాంటీన్ అన్నపూర్ణ దేవితో సమానం. అలాంటి వాటిని సీకట చేసి నీ జనాలను కూర్చోబెట్టి అందరి కడుపు మార్చావు, ఇది నీ ఆనందమా? ఎవరేమీ అడిగారయ్యా నిన్ను, ఏ పథకం అడిగాం మేము, ఎవరికి కావాలి? ఏ పథకాలు వద్దు, నువ్వు బయటకు వెళ్ళిపోవడమే కావాలి మాకు. స్పందించలేదంటే మిగిలిపోతాడండి చరిత్రలో, మిగిలిపోతాడు ఈయనుడి కింద. నీకు ఈ రాష్ట్రాలు దేశాలకి స్పందించారు, ఈయన ఒక్కడో స్పందించలేకపోయినందుకు అది మేము ఖండిస్తున్నాము, అది చాలా తప్పు. ఆయనకి మిగిలిపోయింది ఏంటంటే ఎంతో గౌరవం మిగిలిన, ఏమీ లేకుండా చేసుకున్నాడు. ఒక జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు సినిమా వచ్చిందరో తెలుసుద్ది ఆయనకి. మేము ఎంత గొప్పగా ఆయన్ని ఒక హరికృష్ణ గారి అబ్బాయిలో చూసాం, ఇప్పుడు హరికృష్ణ గారి అబ్బాయిలాగా ఎవరో చూడట్లేదు, అది మాత్రం నిజం. ఒక్క మాట కూడా నీకు తెలుగు రాకుండా ఉండిపోయావంటే, నీ మాట్లాడలేకుండా ఉండిపోయావంటే అది నీకే వదిలేస్తున్నాం. నిన్ను నీకు బ్లాక్ రిబ్బన్ కట్టేస్తాను తప్ప నిన్నేమి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే హరికృష్ణ గారి ప్రేమతోటి మాకు, హరికృష్ణ గారికి ఉన్న అనుబంధంతో నిన్నేమి మాట్లాడాలనుకోవట్లేదు. ఆయన కోసమే నిన్ను పైన పెట్టాం, ఇప్పుడు ఆయన మాట చూసే మేము మాట్లాడాలనుకోవట్లేదు. ఓకేనండి?